బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరితే ఒకరు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా కారు దిగే ఛాన్స్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సేమ్ టైం లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ సమీక్ష పెట్టారు. కాసేపట్లో తెలంగాణ భవన్ లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 10న కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ ఉంది. సభపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నా సిట్టింగ్ ఎంపీల వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అప్డేట్స్ ఏంటి? రైట్, కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలికి గాయమైన తర్వాత రెండవసారి భవన్కి రానున్నారు. మరి కాసేపట్లోనే భవన్కి వస్తారు. ఇప్పటికే కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించినటువంటి ముఖ్య నేతలకి పిలుపు వెళ్ళింది. ప్రధానంగా ఒక 3 అంశాలపైన చర్చ అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నప్పటికీ కూడా వరుసగా మనం చూస్తున్నాం బీఆర్ఎస్కి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత అని చెప్పి ప్రస్తుతం బీఆర్ఎస్ గురించి చెప్పుకోవచ్చు. అప్పుడే అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత తదనుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి. ఆల్రెడీ ఇటీవల మనం చూస్తే దాదాపు 10 రోజుల వ్యవధిలోనే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి ఇటు జహీరాబాద్ కావచ్చు, అదేవిధంగా నగర్ కర్నూలు, ఈ పెద్దపల్లికి సంబంధించినటువంటి నేతకాని వెంకటేష్, బీబీ పాటిల్, అదేవిధంగా రాములు, ఈ 3 కూడా పార్టీలు మారడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ వైపు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వైపు వెళ్ళారు. సో ఇదే అంశం పైన ఏ రకంగా క్యాడర్లో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఈ వరుసగా జంపింగ్లు అవుతున్నారు. వేరే పార్టీ వైపే నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా చూస్తున్నారు. అది కూడా సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి నెక్స్ట్ తమ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది బీఆర్ఎస్ క్యాడర్లో కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది. ఆ తర్వాత నేతల్లో కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అందుకే నేరుగా మాజీ సీఎం కేసీఆర్ అధినేత రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ మరికాసేపట్లోనే రానున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి కొప్పలీశ్వర్ కుటుంబీకులు కూడా రావడం జరిగింది. మరోపు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. మొదటగా కాలికి గాయమైనప్పుడు ఫిబ్రవరి 6న ఆయన రావడం జరిగింది. ఎక్కడైతే కేఆర్ఎంబీకి సంబంధించి అంటే నదీ జలాల పరిరక్షణ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్లో 10న సభ జరుగుతుంది. దాంట్లోనే కాళేశ్వరం పైనే మెయిన్గా ఫోకస్ పెట్టినట్లుగా కూడా ప్రస్తుతం పార్టీ శ్రేణులు చెప్తున్నప్పటికీ కూడా క్యాడర్ని కాపాడుకోవడము, అదేవిధంగా ఉన్నటువంటి లీడర్లను కాపాడుకోవాలి, లీడర్లో ఎట్లా మనోస్థైర్యాన్ని నింపాలి, ఏ రకంగా వాళ్ళపైన నమ్మకాన్ని ఉంచాలి అనేటువంటి విషయంపైనే కేసీఆర్ వాళ్ళందరితో మాట్లాడి, పర్సనల్గా మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే కేసీఆర్ అష్యూరెన్స్ ఇస్తారనేటువంటి చర్చ రాజకీయాల్లో జరుగుతోంది. మరోవైపు ఇవాళ పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రేపు మాబాదు, ఖమ్మం, అదేవిధంగా చేవెళ్లకు సంబంధించి, అయితే చేవెళ్లకు సంబంధించినటువంటి రేపు అంటే చేవెళ్ళ, అదేవిధంగా మాబాదు, ఖమ్మంకి సంబంధించి అని చెప్పి ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా చేవెళ్లకు సంబంధించి ఆయన వస్తారా రాదనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా మాబాద్, ఖమ్మం పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా చెప్తోంది అటు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అదేవిధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు, జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఆయా క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టచ్లో ఉన్నారనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ చెప్తుంది. అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా చెప్తోంది ఇప్పటికే కొంతమంది ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళడం జరిగింది. వాళ్ళకు ఆయా స్థానాలను కూడా గౌరవప్రదంగా పూర్తి ఇస్తామనేటువంటి అష్యూరెన్స్ ఇచ్చిందనేటువంటి మాటను వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ అంతా కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇకపై ఇంకా చాలామంది వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది, అదే చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే ఇదంతా కూడా జరగొద్దు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ వీళ్ళందరితో మాట్లాడడానికి, పర్సనల్గా ఇంటరాక్ట్ కావడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకైతే ప్రధానంగా తెలిసి వస్తుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నదీ జలాల పరిరక్షణను నినాదాన్ని ఎత్తుకుంది. దాంట్లో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో మొన్న మేడిగడ్డకు వెళ్ళడం జరిగింది. మేడిగడ్డకు వెళ్ళిన తర్వాత కూడా అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళినటువంటి ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఆయన టూర్ అర్ధాంతరంగా ముగిసింది కాబట్టి క్యాడర్లో కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు రావడం జరిగింది, ఎందుకు వెళ్ళడం జరిగింది అనేటువంటి మాటను మాట్లాడుకోవడం జరిగింది. అదే రాజకీయంగా పార్టీ శ్రేణుల్లో కూడా అదే చర్చ జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ కరీంనగర్లో కేసీఆర్ సభ ఉంటుంది, దానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. ఎట్లా ముందుకు పోవాలి, ఆ సభలో ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేయాలి, క్యాడర్కి ఏ రకమైనటువంటి విషయాలు చెప్పాలి, జనాలకు అస్యూరెన్స్ ఏమి
ఇవ్వాలి. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలు దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఫలితాల్లో జరిగినటువంటి అంటే ప్రచారంలో జరిగినటువంటి తప్పు ఒప్పులు ఏంటి అనేటువంటి విషయాలపైన వాటన్నింటినీ రెక్టిఫై చేసుకునే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనేటువంటి ఇదితోనే ప్రస్తుతం కేసీఆర్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే అందరూ కూడా చేరుకుంటున్నారు అటు కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చేరుకుంటున్నారు. మనం మొన్న కూడా చూసినాం ఫిబ్రవరి 8వ ఐకే కేఆర్ఎంబికి సంబంధించి కృష్ణా నది జలాల పరిరక్షణకు సంబంధించి ఎఫెక్టెడ్ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం అయినప్పుడు ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇవ్వాలనే వస్తున్నారు కాబట్టి క్యాడర్ కావచ్చు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. గాయమైన తర్వాత సెకండ్ టైం వస్తున్నారు కాబట్టి ఆయన చూడడానికి కావచ్చు, టైం ఇస్తే ఆయనతో మాట్లాడడానికి, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా తమకు ఎదురైనటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, క్యాడర్లో ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు, దానిపైనే ఇంటరాక్ట్ కావడానికి కూడా చాలామంది ముఖ్య నేతలు అయితే కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో భవన్కి మాత్రం కేసీఆర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో కేసీఆర్ వచ్చిన తర్వాత మన మీడియా బ్రీఫ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. మరోవైపు పెద్దపల్లికి సంబంధించి కూడా క్యాండిడేట్ని పేరు ఖరారు చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అఫీషియల్గా మాత్రం సమాచారం లేదు. పెద్దపల్లికి ఎవరు ఉంటారు, నేతకాని వెంకటేష్ ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయినారు కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సీట్ కావడంతో ఎవరికి ఇవ్వాలి, ఎవరి పేరును ఖరారు చేయాలనేటువంటి అంశం పైన ఇవన్నీ కూడా చాలా సవాళ్లే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్కి ఉన్నాయి. అదేవిధంగా వరుసగా జలకులు అయితే తలుగుతున్నాయనేటువంటి అంశం అయితే స్పష్టంగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నేరుగా ఇంకా కేసీఆర్ అయితేనే రంగంలోకి వస్తేనే ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి అంచనాతో క్యాడర్లు కూడా ఉన్నారు. కాబట్టి దాంట్లో బాగానే కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత 6 గంటలు లేదంటే 7 గంటల వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ ఈ సమావేశం అయితే ఉంటుంది అనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికి అయితే పార్టీ శ్రేణులు అంతా కూడా చెప్తున్నారు. సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియాతో ఏమైనా కేసీఆర్ మాట్లాడతారా లేదంటే ఇప్పటికే చేరుకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైనా మాట్లాడతారా, స్పోక్ పర్సన్గా ఉన్నటువంటి మరికొంతమంది ఎవరైనా మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాలి.